నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అనపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు. బహిరంగ సభ సమావేశ స్థలాలను పరిశీలించిన టీడీపీ నేతలు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ హితవు. శాతం గిరిజన రిజర్వేషన్లకు కేంద్రం వెంటనే ఆమోదించాలి. బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం. సింగరేణి మెడికల్ కాలేజీ నామకరణం ప్రకటనతో సంబరాలు. కేసీఆర్ హరీష్ రావు కొప్పుల కవిత చందర్ చిత్రపటాలకు పాలాభిషేకం. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గంలో ఈ నెల 17న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో పలువురు మాజీ మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా రూట్ మ్యాప్, బహిరంగ సభ సమావేశ స్థలాలను మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, జవహర్, చిన్నరాజప్ప, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 15, 16, 17 తేదీలలో చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలిపారు. 15, 16 తేదీలలో జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాలలో, 17న ఆనపర్తి నియోజకవర్గంలో పర్యటిస్తారని అన్నారు. మాట్లాడుతున్నాడు ఆ పార్టీ నాయకుల చేత, ఆయన ఎట్టాగు మాట్లాడు, ఆయన మాట్లాడు, కింద వాళ్ళ చేత ఏం మాట్లాడించాలి అనేటువంటిది కూడా కన్ఫ్యూజన్ లో ఈరోజు ఆ పార్టీ ఉంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసు రాష్ట్ర ప్రజలందరికి అర్థమైపోయింది. ఎవరు చేయించారు, ఎవరి చేత చేయించబడ్డారు, ఎవరు ఆ సుఫారీ ఇచ్చారు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ అర్థమైపోయింది. అన్ని వేళ్ళు తాడేపల్లి కలిసి చూపెడతా ఉన్నారు. దాచినా కూడా దాగని పరిస్థితి ఈరోజు వచ్చింది రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైపోయింది. అందుకనే ఉక్కిరి బిక్కిరి దిక్కుతోసిన స్థితిలో వాస్తవాలు రాసిన ఈనాడు మీదనో, ఆంధ్రజ్యోతి మీదనో, TV5 మీదనో, ABN మీదనో దాడి చేస్తే కాదు. వాస్తవాలు చెప్తే 3.5 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అవుతా ఉంది జరిగి. ఎప్పుడన్నా అడ్డంకులు ఉన్నాయా? ఎప్పుడు అడ్డంకులు లేవు. ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతూ ఉంది? రోడ్ షోలకు వచ్చేటువంటి తండోపతండాలుగా వచ్చే జనాన్ని చూసి భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ బాబు పాదయాత్రను కూడా అడుగడుగున ఆంక్షలు. అంటే ప్రజల్లో ఉనికి కోల్పోయారు, ప్రజాదరణ కోల్పోయారు, ప్రజలను మోసం చేశాడు అనేటువంటిది అర్థమవుతూ ఉంది. యువతకేమో నమ్మించి ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ ఉద్యోగాలు లేవు. వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఎక్కడ ఉద్యోగాలు లేవు. 5,000 రూపాయలు కూడా, అది కూడా సరిగా సక్రమంగా ఇవ్వటం. మద్యపానం అని చెప్పి ఆడబిడ్డలను మోసం చేశారు. మద్యపానం అని చెప్తేనే నమ్మి ఓట్లేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు, మద్యపాన నిషేధం వస్తే జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. రైతులను మోసం చేశారు. 13.5 వేలు ఇస్తానని చెప్పి 7.5 వేలు ఇచ్చి 6 వేలు 5 ఏళ్ళకి 30 ఏళ్ళు దాసు ఒక్కొక్క రైతు. టీడీపీ డిపార్చర్ అక్కడ నుంచి ఓపెన్ గ్రౌండ్ జగ్గంపేట క్యాడర్ ఇంటరాక్షన్ 16 తారీఖు, తర్వాత ఓపెన్ గ్రౌండ్స్ జగ్గంపేట 11:40కి ఫోటోషూట్ విత్ విలేజ్ కమిటీస్తో ఉంటుంది అనమాట. 1 గంటకు లంచి, 2:30కి ఓపెన్ గ్రౌండ్ జగ్గంపేట, ఆ తర్వాత 3 గంటలకి కట్రావులపల్లి జంక్షన్ తిమ్మాపురం. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. పిఏపల్లి మండలము కోదండపురం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ వెలుగూరి వల్లపురెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఆలయ కమిటీ చైర్మన్లు ముంచెర్ల ఏడుకొండలు యాదవ్, వైస్ ఎంపీపీ అర్వపల్లి నరసింహ, సర్పంచ్ మైనం రాణి వెంకటయ్య, ఎంపీటీసీ మైనం సంధ్యా జానయ్య తదితరులు పాల్గొన్నారు.
గవర్నమెంట్ తరపు నుంచి ఒక శాసన సభ్యుని కళ్యాణం రప్పించుకున్నారు సార్. ఇది స్వామి యొక్క వైభవం. వారికి ఎన్నో పనులు ఉన్నా కూడా సమయానికి కరెక్ట్ గా మన జీలగుడం సమయానికి స్వామి కళ్యాణానికి విచ్చేసి భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ప్రభుత్వ దూతగా ఒక శాసన సభ్యుడు రావడం మనకు సంతోషకరం. పసుపు లక్ష్మీ స్వరూపము, గోగు బ్రహ్మ స్వరూపము. రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ కోరిక మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు సింగరేణి మెడికల్ కాలేజీగా నామకరణం చేస్తామని మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రకటించడంతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. రామగుండం ఏరియా జీడీకే 5 ఓసీపీ గనిపై సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే చందర్ చిత్రపటాలకు కార్మికులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్తో పాటు జావిద్ పాషా, టీబీజీకేఎస్ నాయకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మనకి కొన్ని విద్యార్థులకు పిల్లలకు కోట పెంచడం కానీ ఇంకా వార్డులు కానీ ఇంకా మన ఎమ్మెల్యే గారు అన్నాడు కదా మన కోరుతున్నాము. అలాగే అత్యంత ఎడవెల్లి రాజిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాము. షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఒకటి కేటాయించినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మనం రోజు రామగుండం ఎమ్మెల్యే చంద్రన్న గారు సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉండి రామగుండం మెడికల్ కాలేజీ తీసుకొచ్చినందుకు, అందులో సింగరేణి మెడికల్ కాలేజీ అని పేరు పెట్టినందుకు, అలాగే కార్మికుల పిల్లలకు పర్సంటేజ్ ఇచ్చినందుకు, అలాగే సింగరేణి కార్మికులకు వైద్యం అందించడానికి ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసినందుకు ఇలా కేసీఆర్ గారికి, అలాగే హరీష్ రావు గారికి, కేటీ రామన్నకు, కవితక్కకు, చంద్రన్నకు, ఈశ్వరన్నకు పాలాభిషేకం ఇలా ఆర్జీవన్లో అన్ని మైండ్లు డిపార్ట్మెంట్ అని జరిగింది. ఇలా సింగరేణి అంటేనే కేసీఆర్ గారు, ఎందుకంటే ఒకనాడు 120,000 మంది కార్మికులు ఉండేది, ఇలా 43,000 మంది ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు ఏదైతే మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద తండ్రి కొడుకుల భర్తీ ఇచ్చినందుకు ఇలా సింగరేణి కార్మికులు దరిదాపు 16,000 మంది యువత పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది చెప్తా ఉన్నారు ఇలా మెడికల్ కాలేజీకి సింగరేణి పైసలు ఇచ్చిందని చెప్పేసి. ఇలా మనము రెఫరల్ చూసుకున్నట్టయితే తల్లిదండ్రుల వైద్యం అయితే, మనం హైదరాబాద్ పోతే మనకు అవి ఉండడు అవి ఉండడు, అక్కడ బంధువులు ఉండరు, కార్మికులు విచ్ఛిన్నంగా అక్కడ రూములలో ఉండడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా సింగరేణి యాజమాన్యం 500 కోట్లు ఇచ్చి, అందులో ముఖ్యంగా రామగుండంలో మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అంతా ఆర్జీ1 ఆర్జీ2 డివిజన్లో పాలాభిషేకం చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. గౌరవనీయులు, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి
కార్మికులకు మరి ఎన్నో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించిన మన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు సింగరేణి కార్మికుల కోసము మరి ఈ రోజు అసెంబ్లీలో గౌరవ హరీష్ రావు గారు రామగుండం కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు ఈ రామగుండంలో మెడికల్ కాలేజ్ కి సింగరేణి మెడికల్ కాలేజ్ అనే పేరు పెట్టడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే సింగరేణి కార్మికుల విషయంలో అండర్ గ్రౌండ్ లో అట్లాగే ఓసిపోల్లో ప్రమాదం జరిగినప్పుడు మనకు దగ్గరలో ఉన్న కరీంనగర్ లేదో హైదరాబాద్ లో పోయేంత వరకు ఏదో ఒక దురదృష్టకార జరుగుతుంది దీన్ని రామగుండం మెడికల్ కాలేజ్ రావడంతో మనకి ఇక్కడ అధునిక సౌకర్యాలు వస్తాయి అందుబాటులో డాక్టర్లు ఉంటారు ప్రతి ఒక్కటి కూడా వెంటనే వెంటనే మంచి వైద్యం అందుతున్న ఉద్దేశంతో మరి సింగరేణి కార్మికులకు ప్రత్యేక వార్డు కూడా చేయడము కార్మికుల పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలిచాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 10% గిరిజన రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ సవరణ చేసి వెంటనే ఆమోదించాలని బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి విభాగం నాయకుడు శ్రీను నాయక్ డిమాండ్ చేశారు గన్ పార్క్ వద్ద గిరిజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని గిరిజనుల విద్యార్థులతో కలిసి ప్రారంభించారు సేవాలాల్ మహారాజు జయంతి సందర్భంగా 1000 మంది గిరిజన విద్యార్థులచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 1000 పోస్ట్ కార్డులు పంపుతామని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ప్రతి స్కూలు కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులను ఏకం చేస్తూ తమకు రావాల్సిన రిజర్వేషన్లు గిరిజన వర్సిటీని సాధించుకుంటామని స్పష్టం చేశారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గిరిజనులకు ఇచ్చిన 10% రిజర్వేషన్ హామీని నిలబెట్టుకుంది అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన 330 ఎకరాల స్థలాన్ని కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇంత చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది తెలంగాణ గిరిజన రిజర్వేషన్లను ఆమోదించకుండా గిరిజన యూనివర్సిటీని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది ఈ నిర్లక్ష్యం అనేది మా తెలంగాణ విద్యార్థులపై మా తెలంగాణ విద్యార్థు గిరిజన విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావపడే అవకాశం ఉంది ఈ ఉద్దేశంతో మేము ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకొచ్చిన చేనేత కార్మికుల సమస్యలపై పోస్టు కార్డు ఉద్యమాన్ని దాని కొనసాగింపుగా ఈరోజు గిరిజన విద్యార్థులం అందరం కలిసి మేము ఒక పోస్టు కార్డు ఉద్యమాన్ని తీసుకొస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ పోస్టు కార్డుల ద్వారా మా విజ్ఞప్తిని తెలియజేయాలనుకుంటున్నాం మార్చి మే నెలలో పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీ ఉల్లోల గంగాధర్ గౌడ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి నవీన్ కుమార్ కుర్మయ్య సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ కాటిపల్లి జనార్దన్ రెడ్డి డి రాజేశ్వరరావు ఫరూక్ హుసేన్ కు తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు హోంమంత్రి మహమ్మద్ అలీ ఘనంగా సన్మానం చేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు బీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Thank you.
కేటీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలము తోటచెర్ల నేషనల్ హైవే పై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నేషనల్ హైవేని నిర్బంధం చేశారు. కీసర తోటచెర్ల జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. హైవే పైకి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఏసీపీ నాగేశ్వర రెడ్డి పోలీస్ బలగాలతో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటూ ఉండగా పోలీసులపై వారు రాళ్ల దాడికి దిగారు. రాళ్ల దాడిలో నందిగామ ట్రాఫిక్ కానిస్టేబుల్ తిరుమలరావు తలకు బలమైన గాయం తగిలింది. వెంటనే అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంటల విద్యుత్ అందిస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకుని రైతులకు న్యాయమైన విద్యుత్ను అందించాలని టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి దైదర్ రవీందర్ డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలకు నిరసనగా నల్గొండ జిల్లా నకరికల్ విద్యుత్ ఏడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని, విద్యుత్ కోతలు నివారించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ పక్షాన ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రైతు కష్టాలలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఉన్నామని చెప్పేసి వచ్చినటువంటి మరియు రైతుకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని ఒక మనోధైర్యం ఇచ్చేటువంటి క్రమంలో వచ్చేటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి తెలియజేస్తూ రైతుకు మేము నకరకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరేది ఒకటే, 24 గంటల నాణ్యమైన కరెంటును ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కుక్కట్పల్లిలో అర్ధరాత్రి నిలిపి ఉన్న ప్రైవేట్ బస్సులలో మంటలు చెలరేగి 3 ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి 12 గంటల సమయంలో ఐడిఎల్ చెరువు దగ్గరలో ఉన్న బస్సుల పార్కింగ్ షెడ్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడే పార్కు చేసి ఉన్న భారతి ట్రావెల్స్కు చెందిన 7 బస్సులలో 4 బస్సులను సిబ్బంది అక్కడి నుండి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే 3 బస్సులకు మంటలు వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయము తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 15 నిమిషాల మధ్య ప్రాంతంలో ఐడియల్ చెరువు కింద బ్యాక్ సైడ్లో పార్కింగ్ ప్లేస్లలో ప్రైవేటు బస్సెస్ ఏదైతే పార్క్ చేస్తారో ఆ బస్సులో మంటలు చెలరేగి మంటలు అంటుకుంటున్నాయని చెప్పి ఫోన్ కాల్ రాగానే మా మొబైల్స్ వ్యాన్స్ సేమ్ టైము మేము 100 డయల్ కాదు మన ఫైర్ సర్వీస్ వాళ్ళకు కూడా కాల్ చేసి వాళ్ళని కూడా తీసుకోవడం వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ వెళ్ళేలోగా ఒక 3 బస్సులు మంటలలో చిక్కుకున్నాయి. వాటిని ఆర్పేసిన తనగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఒక భారతీ ట్రాన్స్పోర్ట్ ట్రావెల్స్ వాళ్ళది, ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళది అక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టుకున్నారు. అక్కడ మొత్తం ఆ రోజు నైటు 7 బస్సులు ఉండే. ఈ మంటలు స్టార్ట్ చేయగానే ఒక 4 బస్సులు పక్కకు తీసుకోవడం జరిగింది. ఆ 3 మాత్రం అక్కడనే పక్కనే ఉన్నాయి కాబట్టి 3 కూడా మంటలలో చిక్కున్నాయి. దానికి మెయిన్ రీజన్ అనేది అప్పటికే ఒక బస్సు అదే టైంలో లాంగ్ జర్నీ చేసి వచ్చి ఆడ పార్క్ చేసి డ్రైవర్ వెళ్ళిపోయిందని తెలిసింది.
అంటే ఈ ఇంజన్ హీట్ అనేది ఉంటుంది కాబట్టి అది ఒక అవకాశము ఇంకా వేరే సోర్సులు మాత్రం ఇంకేమన్నా అదర్ షార్ట్ సర్క్యూట్ లేదా ఇంకెవరైనా వ్యక్తులు చేసిన అనేది సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది దాని ద్వారా ఏదైనా పాయింట్ అవుట్ అయితే అనుమానం ఉంటే మాత్రం దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పటికీ ఆ బస్సు తాలూకు వాళ్ళు కంప్లైంట్ వస్తామని చెప్పారు ఇంత రాలేదు వస్తే మాత్రం ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది రిజిస్టర్ చేసి ఏపీలోని తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో అమానుషం జరిగింది కంటి చూపు లేని ఎస్సేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని రాజు అనే యువకుడు గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపాడు ఇంట్లో ఎవరీ లేని సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అతని ప్రవర్తనపై అమ్మ పెద్దమ్మలకు ఆమె తెలిపింది దీంతో వారు రాజును నిలదీయడంతో తనకే పాపం తెలియదని రాణి తనకు చెల్లెల్లాంటిదని నమ్మబలికాడు 5 నిమిషాల్లోనే విచక్షణ కోల్పోయి టెడ్డీబేర్తో ఆడుకుంటున్న రాణిని అతి దారుణంగా నరికాడు కుటుంబ సభ్యులు ఆమెను ఊటాహూటైన ఆసుపత్రి తరలించినా ఫలితం లేకపోయింది కళ్ళు కానరాని తన కూతుర్ని అతి దారుణంగా నరికి చంపిన కసాయిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు పోలీసులు ఘటనా స్థలంలో మారణాయుధాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు అమ్మాయి పేరు ఎస్తేర్ రాణి అండి పిల్లకు సూపు కనిపించదు వినపడిద్ది కానీ మేమందరం ఇళ్ళలు మా చెల్లి నేను మా చెల్లెలు గారు అమ్మాయి మా చెల్లి నేను ఇళ్ళల్లో పని చేసుకుంటాం సార్ ఇళ్ళల్లో పని చేసుకుంటే సాయంత్రం పూట కూడా మేము పనికి వెళ్ళాము ఎప్పుడు లాగానే పనికి వెళ్తే పిల్లలు స్నానం చేసి మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత రోజులో స్నానం చేసి మా ఇంటికి వచ్చేసి మా ఇల్లు పైన ఉంటుంది సార్ పైకి వచ్చేసిన తర్వాత ఆడుకున్నావు రానా కానీ మా పిల్ల అంటే మందు తాగున్నారులే నేను రానులే అబ్బాయిలు అందరూ ఉన్నా నేను రానులే చెల్లి నువ్వు వెళ్ళు ఆడుకో నేను కూర్చుంటాను అందండి సార్ అయితే ఒకటి తాగబోతాడు రాజు సార్ ఆడు పేరు కుక్కలమ్ముకుంటాడు పైన ఆడు వచ్చి మెడమే చెయ్యేసి నన్ను పట్టించుకుంటలేదేంటి నువ్వు నాతో మాట్లాడతలేదేంటి అని అన్నాడండి సార్ పిల్లని పిల్లని అన్న తర్వాత ఎవడవరా నువ్వు నమ్మే చెయ్యేస్తావేంటి అని పిల్లనేసరికి ఇంకా పిల్లలందరూ మా చూసిన పిల్లలంతా చిన్నపిల్లలందరూ పరిగెత్తుకు వచ్చేసరికి ఆడు వెళ్ళిపోయాడంట ఇంకో పిల్లని అంటే టెస్ట్ మీద చేయేస్తూ వెనక తోసి డార్లింగ్ ఐ లవ్ యూ అని అన్నాడంట ఎవడవరా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తూ పోలీస్ కేసు పెడతాను నీ మీద అని పిల్లందంట సార్ తర్వాత నేను వచ్చాను 8 వచ్చిన తర్వాత పిల్లలు నాకు చెప్పారు నాకు చెప్పిన తర్వాత ఇంటికి ఇక్కడికి వచ్చి పిల్ల ఇక్కడ వచ్చేసింది ఇంటికి పెళ్ళిండి వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమైంది రాని ఏమన్నాడు నీతో రాజు అంటే పెద్దమ్మ చెయ్యేసి నన్ను పట్టించుకుంటలేదు ఏంటి నువ్వు అని అన్నాడు పెద్దమ్మ అడుగుతావా అంటే అమ్మ వచ్చిన తర్వాత వెళ్తాంలే మళ్ళీ ఒక్కదాన్ని వెళ్తే నీకేం సంబంధం ఏంటంటాడేమో అని ఆడ అడ్డంగా మాట్లాడతాడు ఇద్దరం వెళ్తే బాగుంటుంది కదా మా చెల్లి వచ్చిన తర్వాత ఇద్దరం వెళ్ళాం సార్ ఇద్దరం వెళ్ళిన తర్వాత నేను అడిగితే మేము అటు నుంచి వస్తుంటే రాజు ఆగు పిల్ల మీద ఎందుకు చేసేవంటే ఇట్ట చేతులు కట్టుకుని నేను అనలేదు తల్లి నేను ఎందుకంటాను తల్లి మీరు నా తోబుట్టు లాంటి వాళ్ళు నా బిడ్డ లాంటిది నేను ఎందుకంటానమ్మా నేను ఎప్పుడన్నా మిమ్మల్ని అన్నాను మీరు ఇటు తిరుగుతాను నేను ఎప్పుడన్నా అన్నానా మీతో నాకు ఏ శత్రుత్వం లేదమ్మా అసలు నేను ఎందుకంటాను తల్లి ఊరికే కాయించుకుంటాం ఎందుకు తల్లి నా మీద అందరిని అడిగి కట్టకట్ట అంతా అన్నారు సర్లే రాజు వెళ్ళిపో నువ్వు అని అన్నాను అన్న తర్వాత నేను పిల్లని తీసుకుని రోడ్డు మీద అడిగి మా పాప మా పెద్ద పిల్లని తీసుకుని మా చెల్లి నేను ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చాక మా ఇంటికి వెళ్ళాడు
మా అబ్బాయి ఫోన్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి ఏంటి రాజు అంటే నేనేం అనలేదమ్మా, నేను ఎందుకంటాను ఎవరు ఆడపిల్ల అయితే ఒకటని మమ్మల్ని నమ్మిచ్చేసాడు సార్ వాడు బాగాను. అమ్మ అమ్మ అనేసరికి ఇడేం చేతాడులే తాగిన తింపి మీద గబుక్కునేదని చెయ్యేసాడు ఏమని మేము ఊరుకున్నాము. తర్వాత మా చెల్లి పెరుక్కని వెళ్ళింది, నేను మా ఇంటికాడ ఉన్న పిల్ల ఇక్కడ ఆడుకుంటుంది కూర్చుని ఆడుకుంటుంది అడ్డెట్టి టెడ్డీ పేరుతోటి పిల్లని వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఈ మేడంతో నరికేశాడు సార్ వాడు. వాడు మాత్రం వదలొద్దు సార్, వాడనే కాదు కట్ట కట్ట అంతా భయపడుతుంది వాడు అంటేనే. అసలు పిల్లల్ని కూడా కొడతాడు, పిల్లల్ని కూడా కొడతాడు, కట్ట కట్ట అంతా భయపడుతుంది సార్ వాడు అంటేనే. అసలు వాడు మాత్రం వదలొద్దు సార్, మా పిల్ల అన్యాయంగా పోయింది సార్ అసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు, బహిరంగ సభ సమావేశ స్థలాలను పరిశీలించిన టీడీపీ నేతలు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ హితవు. పది శాతం గిరిజన రిజర్వేషన్లకు కేంద్రం వెంటనే ఆమోదించాలి, బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం. సింగరేణి మెడికల్ కాలేజీ నామకరణం ప్రకటనతో సంబరాలు, కేసీఆర్ హరీష్ రావు కొప్పుల కవిత చందర్ చిత్రపటాలకు పాలాభిషేకం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.